వెల్కమ్ టు ఇట్స్ ఆల్ అబౌట్ బై బీహార్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సూపర్ గా అనమాట. సో ఇవాళ మన ఛానల్ టాపిక్ లో గనక వచ్చేస్తే మనం గార్డెనింగ్ చేసుకుందాం. సో గార్డెనింగ్ లో కూడా ఏం చేసుకుందాం అని అంటే, మీకు అందరికీ తెలుసు మనమైతే కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్ని కూడా గార్డెనింగ్ కోసం కొన్నాము. ఇవాళ మనము దాంట్లో ఎలాగ సీడ్స్ వేసుకొని అది ఎలా గ్రో అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం ఏమైతే యూజ్ చేస్తున్నాము అని అంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది సీడ్లింగ్ ట్రే అనమాట. మీకు అందరికీ తెలుసు లాస్ట్ టైం వీడియోస్ లో మనం ఇది ఎంత కొన్నాము, ఏమి ఎక్కడ ఆన్లైన్ లో కొన్నాం అనేది అంతా కూడా మీకు చూపించాను. మీరు కనుక కొత్త వ్యూయర్స్ అయితే మీకు అది ఎక్కడుందో తెలియకపోతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను, లేకపోతే లాస్ట్ ఎండ్ స్క్రీన్ లో కూడా నేను యాడ్ చేస్తాను. మీరు తప్పకుండా చూసి నేర్చుకోండి. సో ఇప్పుడైతే దీంట్లో మనం కొత్త కొత్త రకాల విత్తనాలు వేస్తున్నాం అనమాట. సో మనము మొక్కజొన్న కూడా వేసుకుందాం, టమాటాలు వేసుకుందాం, మరెన్నో బీన్స్ వేసుకుందాం, ఇంకా పొట్లకాయ, అలాగే సొరకాయ కూడా వేసుకుందాం అనమాట. సో ఇవన్నిటిని కూడా ఇందులోనే వేసుకొని ఎలాగ వేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. అంటే దీంట్లో ఎట్లాగా మట్టి కలుపుకోవాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో పదండి వెళ్ళి చూద్దాం. సో మనం ఇక్కడ మట్టి పోసుకుందామండి. ఇది కంప్లీట్గా ప్యూర్ మట్టి అనమాట. సో మనం నర్సరీలో కనుక వెళ్ళి అడిగామంటే మనకి ఇలాంటి మట్టి ఇస్తారండి. సో ఇది యాక్చువల్గా డైరెక్ట్గా ఇలా వేసుకోకూడదు. ఇందులో మనము ఒక 2 కప్స్ నేను ఇక్కడ వర్మీ కంపోస్ట్ వేసుకుంటున్నాను, అలాగే ఒక 2 కప్స్ కోకో పీట్ కూడా వేసుకుంటున్నాను, అలాగే ఇది వచ్చి వేప పిండి అనమాట, అది వచ్చి ఒక 1 కప్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్నంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాము. సో మనకి మట్టి అనేది ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండాలండి. సో మరీ గట్టిగా కనుక ఉంటే బంకలాగా ఉంటుందన్నమాట. సో అందుకనేసినని నేను కొంచెం ఇసుక కూడా కలుపుతున్నాను. మనం ఇసుక కనుక కొంచెం కలుపుకున్నామంటే మట్టి అనేది కొంచెం లూజ్ అవుతుందన్నమాట, సో దట్ మనకి అతుక్కోకుండా బాగుంటుంది. సో ఇప్పుడు మనము ఇలాగ సీడ్లింగ్స్లోకి ఈ మట్టినంతా కూడా ఇలాగ నేను కలుపుకుంటున్నాను అనమాట. సో మనం ఫాస్ట్గా వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పోసుకొని ఇలా స్ట్రైట్గా అనేసామని అంటే మనకి లెవెల్గా వచ్చేస్తుందండి. సో దీనికంతా కూడా మట్టి కంప్లీట్గా వేసేసుకుందాము. కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదండి, లాస్ట్కి సరిపోతుందన్నమాట. సో చూడండి, దీంట్లో డస్ట్ ఉండేటివి తీసేసి మట్టిని మనం ఇలాగ స్ట్రైట్గా కలిపేసుకున్నాము. ఇదిగోండి, ఇలాగా చూడండి, ట్రే రెడీ అయిపోయింది. మనము ఇప్పుడు ఈ ట్రేస్లో మనం ఇలాగ బఠానీ గింజలు అండి, పీస్ అంటారనమాట. సో బఠానీ గింజలు వేసుకుందాము. సో దీంట్లోకి మనము ఇలాగ చేత్తో అనుకోకుండా ఇలాగ పుల్లతో కూడా అనుకోవచ్చండి, లేకపోతే ఏదైనా షార్ప్ స్టిక్ ఏదైనా ఉంటే కూడా మీరు దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవి చిన్న చిన్న పాట్స్ కాబట్టి సీడ్లింగ్ ట్రేస్లో మనం చేపెట్టే అంత గ్యాప్ ఉండదు. సో ఇలా కనుక అనుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఇలా అన్నిటికీ పెట్టేసి ఇట్లా క్లోజ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇదిగో, సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది బాటిల్ గ్రౌండ్ అనమాట, అంటే సొరకాయ. సో ఈ సొరకాయని మనము ఆల్రెడీ సీడ్స్ని వేసుకున్నాం కదండి, దాని పక్కన నుంచే మనం వేసుకుందామన్నమాట. సో యాక్చువల్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే సొరకాయని ఇలా పడుకొని పెట్టి వేసుకుంటారండి, లేకపోతే ఇలా తిప్పిచ్చేసి వేసుకుంటారనమాట. అలా వేసుకుంటే గ్రో కావు, ఇలా స్ట్రైట్గా ముందర కూసుగా ఉంటుంది కదండి, దాన్ని ఇలాగ స్ట్రైట్గా పెట్టుకున్నామంటే అక్కడి నుంచి ఓపెన్ అయ్యి మనకి బాగా జర్మినేట్ అవుతుందన్నమాట. సో నేను ఒక 4 సీడ్స్ వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి. దానిపైన మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే మనము పొట్లకాయ అనమాట, సో స్నేక్ గ్రౌండ్ అంటారండి ఇంగ్లీష్లో. ఈ పొట్లకాయ 3 విత్తనాలు ఉన్నాయి, నేను 3 కూడా ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటాను అనమాట. బీరకాయ కానివ్వండి, సొరకాయ కానివ్వండి, బాటిల్ గ్రౌండ్ కానివ్వండి, ఎటువంటిదైనా కూడా ఇటు స్ట్రైట్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము 3 రకాల విత్తనాలు నాటుకున్నాం కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యెల్లో కలర్లో ఉండేది వచ్చి బీన్స్ గింజలు అనమాట. సో బీన్స్ గింజల్ని మనము ఇలాగ పెట్టుకున్నా కూడా చాలండి, స్ట్రైట్గా వచ్చేస్తుందన్నమాట. సో ఇవన్నిటిని కూడా ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్కటి వేసుకుందాము.
సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఇన్ని బీన్స్ వేసుకుంటున్నారనేసినని. మీకు అందరికీ తెలిసిందే, మనం వేసుకున్న ప్రతి సీడ్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదండి. అండ్ మోర్ ఓవర్ బీన్స్ అయితే మనం ఎక్కువగానే తింటాం కాబట్టి. సో నేను అవన్నిటినీ కూడా ఇలాగా మిగిలిన అన్ని ట్రేస్లో కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగన్నమాట. సో లాస్ట్ టైం కూడా మనం బీన్స్ వేసుకున్నామండి, కాకపోతే అవి వేరే రకం బీన్స్ అనమాట. అవి కూడా జర్మినేట్ అయినాయి మీకు నేను లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా. సో అందుకనేసినని ఇవి వేరే రకం బీన్స్ అండి. ఇవంతా కూడా ఆర్గానిక్ సీడ్సే అనమాట మనం ఇప్పుడు యూజ్ చేసేది. సో అందుకనేసినని నేను మీకు ట్రేసెస్లో ఎట్లా వేసుకోవాలి అన్నది ఒక ఐడియాతో మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇవి కొంచెం పెద్ద గింజలే కాబట్టి మనం ఇలా చేత్తో అదుముకున్నా కూడా సరిపోతుందండి. లేకపోతే ఇలాగ మీకు స్టిక్ ఏదైనా షార్ప్గా ఉంటే కూడా మీరు ఇలా కొంచెం అదిమారంటే కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కువగా కూడా లోపలికి అదుముకోనక్కర్లేదండి, పై పైన వేసుకుంటేనే మనకు ఫాస్ట్గా జర్మినేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చి వేరే ట్రే అనమాట. సో ఇందులో మనం వచ్చి ఇక్కడ పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చి స్వీట్ కార్న్ గింజలండి. సో స్వీట్ కార్న్ మనకందరికీ కూడా ఎంతో ఎంతో ఇష్టమైంది కదా. సో మనమైతే ఇప్పుడు మన గార్డెన్లో స్వీట్ కార్న్ మొక్కలు కూడా పెంచుకున్నాము. సో వీటిని మనము ఇలాగ స్ట్రైట్గా కనుక నాటుకున్నాము అని అంటే మనకి అక్కడ నుంచి జర్మినేషన్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయని ఒక ప్యాకెట్లో అనేది మీకు ఐడియా కోసం నేను అన్నీ నాటుతున్నాను చూడండి. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా ప్రకారం చూపిస్తున్నాను అనమాట ఎన్ని సీడ్స్ ఒక ప్యాకెట్లో ఉంది అనేసినని. ఇప్పుడు మనము టమాటా విత్తనాలు కూడా నాటుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా టమాటా విత్తనాలు అనమాట. లాస్ట్ టైం మనం వేసిన టమాటా విత్తనాలు మొలకలు వచ్చాయండి, మీకు నేను ఈవెన్ వీడియోస్లో కూడా చూపించాను కదా. సో అవి కాకుండా నేను ఇంకా ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట టమాటా విత్తనాలు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన డే టు డే లైఫ్లో మనం టమాటాలు అనేటివి ఎక్కువగా వాడతాం కదండి. సో అందుకనేసినని ఇక్కడ మిగిలిన అన్ని ట్రేస్లో కూడా నేను టమాటో విత్తనాలు వేసుకుంటున్నాను అనమాట. ఇవంతా కూడా నాటు టమాటాలు అండి, ఆర్గానిక్ సీడ్సే అనమాట. మనం షాప్స్లో అడిగితే మనకి ఇలా ఇస్తారు. వీటిని ఇలా క్లోజ్ చేసేసుకుందాము. అన్ని విత్తనాలు నాటుకునేసాం కదండి. సో ఇప్పుడు మనము వీటిపైన ఇంకొంచెం మట్టి కనుక చల్లాము అని అంటే మనకి పర్ఫెక్ట్గా కూడా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇలా కనుక మీరు ఫాస్ట్గా చల్లుకోవాలనుకుంటే ఇట్లా పైకి చల్లుకునేసి కంప్లీట్గా చేత్తో ఇలా కనుక అనేసారనంటే అది ఫిల్అప్ అయిపోతుంది అనమాట హోల్స్లోకి. సో మనం వీటిపైన మళ్ళీ ఈజీగా నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇది కనుక మీరు చూసారంటే అంతా మనం మట్టి చల్లుకునేసాం కదా. ఇప్పుడు సీడ్లింగ్స్ అనేటివి జర్మినేట్ అవ్వడానికి కంపల్సరిగా వాటర్ స్ప్రే చేయాలండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఇట్లా స్ప్రేయర్తో కొట్టామంటే కరెక్ట్గా సరిపోతుంది వాటర్. చూస్తున్నారు కదండి, యాక్చువల్గా మనం ట్రేస్లో అయితే మట్టి ఇలానే కలుపుకోవాలన్నమాట, అలాగే సీడ్స్ కూడా ఇలానే పెట్టుకోవాలి. మీకు ఇలాంటి వీడియో ఎంతగానో ఉపయోగపడిందని గార్డనర్స్కి కూడా కానివ్వండి, ఈవెన్ గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకు కూడా కానివ్వండి, చాలా చాలా యూస్ఫుల్ అయింది. మీరు ఎంత కొంచెమన్నా నేర్చుకున్నారు నా వీడియోస్ చూసి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మీరు కేవలం చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేశారంటే నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ కాదు కాకుండా అన్ని ఈజీగా సింపుల్ గా ఎలా నేర్చుకోవచ్చు అనేది నేను చెప్పిస్తాను అనమాట. అలాగే మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ మీ ఆన్ ద యూట్యూబ్ గైస్. అలాగే మీరు కనుక నా కాంటాక్ట్ లో ఉండాలనుకుంటే Biha7420 అనేది నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.